75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎస్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని విద్యార్థులు చేసిన స్కేటింగ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై విద్యార్థులను అభినందించారు. శంకర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సిఐ గారు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. 75వ స్వాతంత్ర దినం సందర్భంగా మహిళలతో పనులు స్కేటింగ్ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ దండ కార్యక్రమం పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా చూస్తుంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేపట్టినా కానీ మొన్ననే చూసినారు మీరు స్టేడియంలో మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని ఓపెనింగ్ చేసి మన ముఖ్యమంత్రి గారు ఇంటింటికి జెండ పెట్టుకోవాలని చెప్పిన కార్యక్రమాలు మనం అందరూ తెలంగాణ వ్యాప్తం కాదు భారతదేశం అంతా కూడా దీని అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా ఘనంగా జరుపుతాం. ఈరోజు ఎంతో మంది పెద్దలు దీన్ని త్యాగం చేసి మన భారతదేశాన్ని మనం ఈరోజు మన దేశాన్ని మనం ముందు పెట్టే నాయకులు మన అందరం లేకున్నా ఈరోజు మనకు స్వాతంత్రం తెచ్చిన రోజు మనం అందరం కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకున్నాం. అలా ఆత్మశాంత ఉండాలని చెప్పి మన అందరూ ద సెలబ్రేషన్ ఆఫ్ ఆగస్ట్ 15 ఫ్రమ్ ఎస్ఎస్ స్కేటింగ్ అకాడమీ వి మేడ్ ఏ ర్యాలీ. ఘనంగా పిల్లలు ఉత్సవం కోసము మార్నింగ్ ఎమ్మెల్యే సార్తోని ర్యాలీ తీసాము. అలాగే మైలర్దేవుపల్లి పోలీస్ స్టేషన్ నుండి సిఐ సార్ గారు వచ్చారు మాకు సపోర్ట్గా. మీడియా వాళ్ళకి వచ్చారు థ్యాంక్స్ అలాట్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్ అండ్ పేరెంట్స్. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే సెలబ్రేషన్ ఆఫ్ ఆగస్ట్ 15 అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ ఆల్. భారత్ మాతా కీ జై.